అవినీతి ఆరోపణలపై పటంచెరు ఈపీఎఫ్ కార్యాలయానికి చెందిన భరత్ రెడ్డిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. పెన్షన్ మంజూరీ కోసం రిటైర్డ్ ఉద్యోగిని భరత్ రెడ్డి లంచం అడిగినట్లు సమాచారం. పటంచెరు ఈపీఎఫ్ ఆఫీసులో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆరుగురు సీబీఐ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నించి డాక్యుమెంట్లను పరిశీలించి ఆ తర్వాత భరత్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. అరెస్ట్ చేశారు.